రాళ్లపల్లి వారి వాగ్గేయకారులుగా రాళ్లపల్లి వారు అనే అంశాన్ని గురించి శ్రీ రాళ్లపల్లి ప్రద్యుమ్న గారు తమ యొక్క సందేశాన్ని అందిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతి ఆధారం సర్వ విద్యాధాం తైత్రీయం భాస్కరే సభకు అధ్యక్షుడైన ప్రసమాచార్య గారు, మా అన్నగారైన డాక్టర్ గారు, మా చెల్లెలు ప్రొఫెసర్ గీత గారు, ఇక్కడికి వేం చేసిన సభలో ఉన్న మహనీయులు, సంగీత ప్రియులు, సాహిత్య ప్రియులు అందరికీ సాష్టాంగ నమస్కారం చెప్తూ ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు వాగ్గేయకారునిగా రాళ్లపల్లి గారు అని, దాన్ని లెక్చర్ డెమో అని నేను పేరు ఇచ్చేసి కానీ దాన్ని సుందరంగా ప్రదర్శన పూర్వక ఉపన్యాసాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఆర్చి రాశారు. చాలా సంతోషము. సో దీప్త గారు, తర్వాత నరసింహాచార్య గారు చాలా విషయాలు చెప్పారు. ఎలా మా తాతగారు చాలా అన్నమాచార్య సంగీతం గారు స్వరపరిచేటప్పుడు ఎలా వాటికి ఈ అవకాశం దొరికింది అని చాలా విషయాలు చెప్పారు. దీప్త గారు ముందే చెప్పారు, 1950 ముందే తాతగారికి దీనిలో పరిచయం ఉందని. అది కరెక్టే, అది నిజమే. అది ఈ మొదటి సంపుటంలో ఏది తిరుపతి తిరుమల దేవస్థానం వాడు ఏది స్వర సంబంధం చేసింది మా తాతగారి పట్ల పబ్లికేషన్ చేశారు. అందులో 1938 వరకు నాకు దీని గురించి అంటే తాళపాట వారి కీర్తన గురించి తెలుసు. కానీ ఆ సాహిత్యంలో ఎవరో రాసుకొచ్చిన సాహిత్యంలో ఉన్న చాలా సాహిత్యంలో భాష పద చాలా సవరించుకోవాల్సి వచ్చింది కాబట్టి దాని పట్ల కొంచెం ఉదాసీనం తీసుకున్నాను అని చెప్పుకుంటూ వస్తారు. కానీ వారికి అన్నమాచార్యుల గురించి ఆకర్షణ ఏంటంటే వారి నోట్లోనే చెప్తున్నది ఏంటంటే ఆ రచనలో ఉన్న అసాధారణ భావన శక్తి, ఆ భాషలో ఉన్న స్వతంత్ర మధురధార, విషయ వైవిధ్యము, ఇట్లాంటి దానికి చాలా ఆకర్షణ పొందినాను అని చెప్పుకొస్తాను. దీప్తగారు చెప్పినట్టు మొట్టమొదటిగా ఆంధ్ర వారపత్రికలో అలరులు గురియాగ నాడనేదే అది ప్రచురణ చేసి, అది కాకుండా మరి 48 ఇతర గేయములు కూడా ప్రచురణ చేశారు. స్వర సంయోజనం చేసినప్పుడు దాన్ని మట్టు చేయడం అంటారు. తాతగారు ఏం రాస్తారంటే, ఇవన్నీ చేసింది నేను, కొత్తగా చేసింది ఏమీ లేదు. అనాదిగా వచ్చిన సంగీత సంప్రదాయము వాగ్గేయకారుల మట్టు, వీటి సహాయంతోనే నేను కుదర్చగలిగాను, అంతేగాని నేను కొత్తగా చేసింది ఏమీ లేదు అని చాలా నిస్సంకోచంగా చెప్తున్నాను. అంటే వారు చెప్పేది ఏంటంటే ఈ ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు, ఈ నాయనమాట శ్రీ సూక్తులు, కర్ణాటక వీరశైవ భక్తుల వచనములు, వీటితో అంటే వీటిని బేసిస్గా తీసుకొని తలహదిగా తీసుకొని నేను చేసిన పని స్వరపరచడం చేశాను అని చెప్పుకొస్తాను. అన్నమాచార్యులు సుమారు 32,000 కీర్తన చేసి అది మనకు సుమారు 14,000 దాత మనకు లభించింది. సో తెలుగు వారికి తన పద కవిత పితామహ అని ఒక పదవికి వచ్చే అంత పెద్ద గొప్ప పని చేశారన్నమాట. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు చేసిన కీర్తనలో మనకు సుమారు 1,000 కంటే తక్కువ మనకు లభించినాయి. కానీ దాని సుమారు 250 రాగాలు ఉన్నాయి, 250కి మించి రాగాలు ఉన్నాయి. అదే
ఈ 14,000 సుమారు లభించిన మన కాలతకాలమాచార్య కీర్తనలో ఉన్నవి రాగాలు 89. అంటే ఆ కాలంలో ఈ 89 రాగాలు చాలా ప్రచురణలో ఉన్నవి అని మనం తెలుసుకోవాలి. ఇందులో కూడా ఎక్కువగా ఉపయోగించింది 25 రాగాలు మాత్రమే అని తాతగారు చెప్తారు. ఈ 25 రాగాల్లో అంటే ఈ 89 రాగాల్లో ఈ రెండు సంపటంలో వచ్చిన 108 కీర్తనల్లో సుమారు 31 రాగాలు తాతగారు స్వరపరిచినారు. ఈ తాళ్ళ పాక పాటలు అని రెండు సంపటంలో వచ్చిన 1952 మొదటి సంపటం, 56 రెండో సంపటం, వీటిలో 31 రాగాలకు తాతగారు స్వరపరచడం జరిగింది. ఇప్పుడు ఈ స్వరపరచడంలో అంత పెద్ద పని ఏముంది అని దానివల్ల ఏంటి అని మనందరికీ సాధారణంగా వచ్చే డౌట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ సంకీర్తనలలో రాగరేఖలు మనకి ఏం దొరికినాయో అందులో ఒకటి రాగం పేరు మటుకు ఇచ్చినారన్నమాట. సో రాగం పేరు ఇచ్చారు కానీ తాళం గురించి ఏ విషయము రాయలేదు. రాగ తాళములలో రాగము కంటే తాళమే ప్రబలము అని తాతగారు అంటారు. ఎందుకంటే ఒక కీర్తనకు తాళం మార్చొచ్చు కానీ రాగం మార్చొచ్చు కానీ తాళము అంత ఈజీగా మార్చలేము. మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే ముత్తుస్వామి దీక్షితుడు వారి కీర్తన రామచంద్రం భావయాని అనే కీర్తన తీసుకుంటే అది మొదలుగా దీక్షితులు చేసేది లలిత అనే రాగంలో, కానీ ఇప్పుడు పాడేవారు వసంత రాగంలో పాటిస్తారు. రామచంద్రం భావయామి రఘుపుర తీరతముపేంద్రం రామచంద్రం అది లలిత. కానీ పాడేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తారంటే రామచంద్రం భావయామి అని వసంత రాగంలో పాడతారు. అంటే ఇది ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చినానంటే అదే కీర్తన అదే తాళం ఉన్నా కూడా రాగం మార్చడము సులభం అని నిదర్శనకు చెప్పాను అనమాట. ఇదే కాకుండా తాతగారు అన్నమాచార్య కీర్తనైన పలుకు తేనెలు తల్లి పౌలించాను ఈ కీర్తనను సారంగ నాటకంలో నాట రాగంలో స్వర సంబోధన చేశాను. కానీ నేరేరు కృష్ణమూర్తి గారు ఇవి చాలా చక్కగా దీన్ని అభేరి రాగంలో పాడారన్నమాట. చాలా అద్భుతంగా పాడారు. సో ఇది ఇంకొక నిదర్శనం, రాగం మార్చుకోవచ్చు కానీ చాలా కష్టం అవుతుంది. ఈ 89 రాగాల్లో ఏది మనం చాలా రాగిరేకులు దొరికినాయి. చాలా వరకు వాడుకలో ఇప్పుడు లేవు, కొన్ని వేరే రాగాల్లో కలిసిపోయినాయి. మరికొన్నిటి స్వరూపం మనకు అసలు తెలియదు అంటారు అనుకృష్ణ శర్మ తాతగారు. సో ఆ కాలంలో ఏ కృతిని ఎట్లు స్వరపరిచారు ఎట్లా వారు ముక్తాయం చేశారు ఇది మనకు తెలియదు. ఇది ఎందుకంటే ఆ కాలంలో సంగీతాన్ని ఒక లిపిగా రాయడం అనేది లేదు. సో తాతగారు ఏం చెప్తారంటే సంగీత కళ మన దేశమందు ఎంత వృద్ధి చెందినదో అంతే నష్టం కూడా అనుభవించింది అని ఒక మాట చెప్తారు. చాలా ప్రబలమైన మాట. ఇంతవరకే మీకు చెప్పాను 108 కృతులను సరస్వమేజన్ చేశారు, దాన్ని ప్రచురించడం జరిగింది తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళ అధ్యయనంలో. ఇప్పుడు ఉన్న ఎన్నో కీర్తనలు ఇప్పుడు చాలామంది పాడుతున్నారు, ఇది వేరే రకాలుగా పాడుతున్నారు. ఆ ఎన్నో కీర్తనలు మొత్తం ఒకసారిగా తాతగారు చేసిందని చాలామందికి తెలియదు. ఎన్నో కీర్తనలు మనమే వింటుంటాం, మనమే వినే ఊహ చాలా బాగుంది అనుకుంటా. కానీ ఈ పుస్తకాల్లో చూస్తే ఆల్రెడీ మా తాతగారు చేసి పెట్టారు. దానిలో కొన్ని ప్రసిద్ధమైనది మీకు చెప్పాలంటే బ్రహ్మ కడిగిన పాదము,
మీరు అందరూ వినే ఉంటారు, అలరులు గురి అయ్యే నాటం లేదే. చక్కని తల్లికి చాంగుబడ, తెప్పగా మనాకు మీద తేలాడువాడు, వడగంటి మయ్యా మమ్మ పురుషోత్తమ, ఇవన్నీ తాతగారు చేశాను. కొంతమంది దాన్నే పాడతారు, అదే అలాగే పాడతారు. కొంతమంది రాగం స్వరం అంతా మార్చుకొని కూడా పాడతారు. ఇప్పుడు చిన్నప్పుడు మాకు చెప్పేవారు, ఇప్పుడు తాతగారు 120 కీర్తన దాకా సరసమాధం చేశారు అంటే మేము అప్పుడు అనుకునేవారు 14,000 జరిగినప్పుడు 120కి ఎందుకు చాలించారు అని ఒక పెద్ద ప్రశ్న మనందరికి వస్తుంది. వాగ్గేయకారుడు కదా, ఎందుకు చేయలేకపోయారు అంటే వాగ్గేయకారుడికి ఉన్న సమస్యలు ఏమి, సవాళ్ళు ఏమి అని మనము ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే నాకు తోచినవి నేను ఒక 2-3 చెప్తాను. ఏదన్నా ఒక కీర్తనను పాడి చూపించమంటే, అంటే మొట్టమొదటిసారిగా మనకు సాహిత్యమే మన చేతిలో ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఏ రాగంలో పాడాలి అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మనది వెస్ట్రన్ మ్యూజిక్ కాదు కదండి, ఎట్లంటే అలా పాడడానికి మన కర్ణాటక సంగీతం ఒక కొన్ని రాగాలు ఎలా ఉండాలి, దానిలో స్వరాలు ఏముంటాయి, స్వర సంయోజనం ఎట్లా ఉంటుంది, రాగ లక్షణాలు ఏవి, ఇవన్నీ మనం చూసుకొని పాడాల్సి వస్తుంది. లేదు అంటే దాన్ని పెద్దలు కానీ సంగీతకారులు కానీ అక్సెప్ట్ చేయాలన్నమాట. సో కానీ మన అదృష్టమో ఏంటో, ఈ రాగి రేకుల్లో సుమారు అన్నిటికీ అన్ని సంకీర్తనలకి రాగము పేరు రాసి ఉన్నది. రాగం పేరు రాసింది, కానీ తాతగారికి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ రాగం ఆ రాగము అప్పుడు కాలంలో ఇలాగే పాడేవారా. ఇక్కడ మన భాషనే మనము రోజు రోజుకి మారిపోతున్నప్పుడు 19 సంవత్సరాల వెనకాల ఉన్న ఒక రాగము అలాగే ఉంటుందా లేక మారిందా, లేక ఆ రాగమే వేరు ఇప్పుడు చెప్తున్న పేరే వేరు అలా ఉంటుందా, లేక ఆ రాగం అసలు లేకుండానే పోయిందా, ఇలాంటి ప్రశ్న తాతగారు మనసుకు వచ్చినప్పుడు తాతగారు ఏం చేశారంటే ఆ ప్రతి రాగము తాము తాము వాడిన 31 రాగము ప్రతి రాగానికి దాని చరిత్ర ఏంటి అని సంశోధన చేసి ఈ పుస్తకాలు ప్రచురించారన్నమాట. అందుకనే మనం ఈ పుస్తకం ఉత్త పాడుకోవడానికి సంగీతకారులు వాళ్ళకే ఉపయోగపడుతుంది అనుకోవడం తప్పు. సంగీత విద్వాంసులే కాకుండా సంగీత చరిత్రను అభ్యసించే సంశోధకులు కూడా ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. మొదటి రాగం ఏంటి, రెండవ చిక్ ఏంటంటే తాళం ఏంటి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాగి రేకుల్లో రాగం గురించి రాశారు కానీ తాళం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది ఎందుకు అంత విడ్డూరమైన విషయం అంటే, ఒక గేయ రచన సాహిత్య రచన గేయ సాహిత్య రచన కారుడు ఒక గేయాన్ని రాసినప్పుడు దాన్ని తాళబద్ధంగానే రాయాలి, ఎందుకంటే రాయకపోతే దాన్ని ఒక గేయం చేయడం దివనామ సంకీర్తనం చేయడం ఉద్దేశము ముందు సంతతులు పాడుకోవడానికి కదండి. సో పాడాలంటే ఎలా పాడాలంటే ఒక ఒక తాళానికి అది సరపడితే రాయకపోతే అది పాడడం కష్టం. సో తాళపాకాండ అనుమాచలు అంత గొప్ప మనిషి తాళం గురించి లేకుండా చేశారు అనేవాళ్ళు చాలా అతిశోక్తి కానీ నిజమే ఉండదు. సో అలా ఉన్నప్పుడు ఒక చిన్న తాళం పేరు ఆది తాళము, లేకపోతే మట్టి తాళము, లేకపోతే విశ్వచాపు, ఇది చిన్న చిన్న పదాలు ఎందుకు రాలేదు అనేది మనకి ఎప్పటికీ తెలియని విషయం. దాని ఒక పెద్ద మిస్టరీ దానికి ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాగ్గేయకారునికి ఈ తాళం ఎట్లా కుదర్చాలా అనేది ఒక సమస్య. సో మనకున్నది 7 తాళాలైనా దాంతో మనము విభజన చేసుకుంటూ పోతే 35 రకాలు వస్తాయి. అది కాకుండా మనకు చేప తాళాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ప్రతిదాన్ని
పరిశీలించి, ప్రతి తాళం పరిశీలించి ఏ తాళము సరిగ్గా ఈ రచనకు కూర్చుంటుంది, సరిగ్గా అన్వయిస్తుంది అని తెలుసుకోవడమే ఒక పెద్ద పని. ఈ పనిని 108 దాన్ని చేశారంటే ఇప్పుడు మనము తెలుసుకోవచ్చు 120 చేయడం ఎంత గొప్ప పని, ఎంత కష్టమైన పని, ఎంత క్లిష్టమైన కార్యం. మన 1000 ఎందుకు మా తాతగారు చేయలేదు అనే దాంట్లో స్పష్టమైన రీజన్ దొరుకుతున్నాను. ఇది కాకుండా పాటలలో ఉన్న భావన, భక్తి, ఆర్తి, వేడుకోలు వీటన్నిటిని ఈ స్వర సంయోజనలు చూపించారు ఒక వాగ్గీకారుడు. నేను ఒక చిన్న ఇది ఉదాహరణ ఇవ్వాలంటే, శ్యామశాస్త్రి వారు చిన్న కీర్తన ఉంది, చాలా సరళమైన భాష. మాయమ్మ అని పిలిచితే మాట్లాడరాదా నాతో అని, ఇది ఆహరి రాదు. ఎంత అద్భుతంగా చేసేస్తుందండి, చోటు చేస్తాను నాకు మీద తెలియదు, చాలా ఇద్దరు అద్భుతం. పుస్తకాలు ఉన్నాయి, ఏమన్నా చూసిన వాళ్ళు చాలా వరకు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందే మాట చెప్పాను, తాళం గురించి, రాగం గురించి, ఎస్పెషల్లీ రాగం గురించి మా తాతగారు సంశోధన చేసి ఈ రాగం అనేది ఎలా మార్పొచ్చింది, దానిలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలు, మనకి ఎన్నో విడ్డూరు పరిచే విషయాలు కూడా ఈ పుస్తకాల్లో రాశారన్నమాట. తన 31 రాగానికి దాని చరిత్ర గురించి రాశారు, అది ఎలా మార్పడండి. సో మనం ఒకటొకటిగా తీసుకుంటే, ఫస్ట్ భౌళి రాగం అని, మనకు ఫస్ట్ భౌళి రాగం అని కనుక మనం ఇప్పుడు సంగీతకారులు గుర్తొచ్చేది సుబ్బలక్ష్మణ వాడిన తాళపక్కన కలుగుతుంది. శ్రీమన్నారాయణ మనకు సుమారు గుర్తించేది పాట. ఈ భౌళిలో ఒకప్పుడు ఎంత కన్ఫ్యూజన్ ఉండింది అని తాతగారు చెప్పారు. ఇది యాక్చువల్లీ సరే అంటే సంపూర్ణ రాగం కాదు, ఆరోహణంలో ఔడమ ఔడమ రాగం, ఔడమ ఔడమ ప్రకృతి తీసుకుంటుంది. అంటే 5 స్వరాలు ఉంటారన్నమాట, ఉంటాయి. ఆరోహణంలో నిషాదం యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని షాడవము అంటారు. సో ఔడవంలో 5 స్వరాలు, నిషాదంలో 6 స్వరాలు. కానీ దీనిలో సని సదా పదని అనే
అనే విశేషాలు అది కూడా ఉన్నాయి. కానీ గోవింద దీక్షితుడు ఒక సంగీత చరిత్రకారుడు, ఆయన ఉన్న ఆయన క్రిస్తశక సుమారు 8-10 ఉన్నప్పుడు చేసినప్పుడు ఆయన ఈ బౌళి రాగం గురించి రాసేది. అసలు ఆ కాలంలో శాస్త్రం ఏముందట అంటే దీనికి గ్రహస్వరము మధ్యమము దాసన. గ్రహస్వరం అంటే జనరలీ ఏదైనా ఒక కీర్తన చేసేటప్పుడు కానీ ఎక్కువగా వాడేది కానీ మొదలు చేసే కానీ స్వరము మా అన్నమాట. కానీ భౌళిలో ఈ మధ్యమం అనేది లేదు. సో ఇది గ్రహస్వరం ఎట్లా అవుతుంది అని తాతగారు అడుగుతారు. మధ్యమాంశ గ్రహన్యాస భౌళి పంచమ వర్జిత అని ఉంటుందట. కానీ ఏదో పంచమ ఉంది కదా, మళ్ళీ వర్జితం ఎట్లా అవుతుంది? రెండు మనకు కష్టమే. ఇటు మా ఉందని చెప్తారు, గ్రహస్వరం అంటారు, పంచమం లేదంటారు, అది కూడా. కానీ తాతగారు దాన్ని అభ్యసం చెప్పింది ఏంటంటే, అప్పుడు భౌళి అనే రాగము, ఇప్పుడు లలిత అనే రాగము, అలా చెప్పి అందుకనే ఇంత కన్ఫ్యూజన్ ఉన్నది ఇప్పుడు అని చాలా స్పష్టంగా చెప్తారన్నమాట. కానీ తా చెప్పేది ఏంటంటే, వెంకట మట్టి గారు కూడా దీన్ని షాడవ రాగము ఆరోహణంలో అని చెప్తారట. 5 అక్షరాలు ఉన్నాయి కదా అంటే అది మధ్యమ వర్జిత షాడవ రాగంలో చెప్తారు. అంటే ఎంత కన్ఫ్యూజన్ వచ్చిందంటే మనసులో. సో మా తాతగారు ఈ ఒక భౌళి రాగంలో అన్నమాచార్యుది కీర్తన సంకీర్త ఒకటి తలపరిచారు. అది కింద కానీ నీడ కానీ ఏమైనా కానీ కొండల రాయడే మా నిజ దైవము. ఒకసారి నేను పాడి చూపిస్తాను మీకు. కలకూట విష మై
తెలుస్తుంది. ఇది స్వర సంయోజన ఉన్న బలం అన్నమాట.